చేదు మరియు బాధ కలిగించే అనుభవాలు. ఈరోజు మా దేవాంశం చూశాను, మొత్తం వాడే అతనే మిక్స్ చేశాడు. ఉగాది పచ్చడంతా 2 సార్లు 3 సార్లు బాగా తిన్నాడు, 3వసారి ఇస్తే ఇంకొద్దు సరిపోయింది అన్నాడు. దానికి కారణం అందులో వేప పువ్వు ఉండడం. ఆ వేప పువ్వు కొంచెం చేదుగా ఉండే కొద్దికి, అంటే జీవితంలో మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏ విధంగా అనుభవాల్ని మనం మనసారా ఆశీర్వదించాలనో, స్వాగతం పలకాలనో. ఈరోజు దానికి నాంది పలికే సమయం. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించబడే పరిస్థితులు, పచ్చిమావిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సవాళ్లు కూడా ఎదుర్కోవడం, కారం, ఈ కారం తిన్నప్పుడు సహనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కువ ఎవరైతే కారం తింటారో వాళ్ళంత ఎమోషనల్గా కూడా ఉంటారు. అందుకనే ఈ 6 రుచులు కలిపి, ఈ 6 రుచులతో మనం నిద్రలేస్తని ఈ యొక్క ఉగాది పచ్చడి తీసుకుని, అక్కడి నుంచి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మన కార్యక్రమాలు తీసుకుని, నేను చిన్నప్పుడు కూడా చూశాను, ఏ పనైనా వదిలిపెడతారు కానీ ఈరోజు పంచాంగ శ్రవణం మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఇనుకుని, ఈ సంవత్సరం నా భవిష్యత్తు ఎట్టుంటుంది, రాష్ట్రం దేశం ఏ విధంగా ఉంటుంది, అదే మరి దేశ రాష్ట్ర భవిష్యత్తులో నేనే విధంగా మసలుకోవాలని ఆలోచించే సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనం కూడా అందుకే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, రాష్ట్రంలో కవులందరినీ పిలిచాం. ఈరోజు కార్యక్రమం చూస్తే కళారత్న పురస్కారాలకి శ్రీకారం చుట్టాం, ఉగాది పురస్కారాలు కూడా పురస్కారాలని అందిస్తున్నాం. ఇప్పుడే నేను బయట నుంచి వస్తూ చిత్రలేఖనం చూశాను, చాలా బాగా వేశారు. కళాకారులందరూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని, చాలా మంచి కాన్సెప్ట్స్ తీసుకుని, అవన్నీ కూడా చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని సమాజానికి లింక్ చేస్తూ బ్రహ్మాండమైన చిత్రలేఖనం వేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఇంకొక పక్కన చూస్తే 3-4 పంచాంగాలు తీసుకొచ్చాం. 1 రెగ్యులర్ పంచాంగం, అందరికీ సంబంధించిన పంచాంగం. 2 వ్యవసాయ పంచాంగం. 3 పోలవరం పంచాంగం. 4 హార్టికల్చర్ పంచాంగం కూడా తీసుకొచ్చారు. అంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు చేసుకోవాలి, సమాజంలో ఉండే సమస్యలకి ఏ విధంగా ఈ పంచాంగం అన్వయించాలి. అందుకే వ్యవసాయంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలో వ్యవసాయ బడ్జెట్ తీసుకొచ్చిన మొదటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రత్యేక బడ్జెట్ పెట్టడమే కాకుండా వ్యవసాయాన్ని అన్ని విధాలు ఆదుకోవడం కోసం రుణ విముక్తి దగ్గర నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు ఈరోజు ఈ పంచాంగం దిశ ఈ యొక్క పరిస్థితులు దిశ పరిస్థితికి వచ్చాం. అదే మరి ఈరోజు ప్రపంచం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఏ దేశానికి లేనటువంటి వారసత్వం ఇది. కొన్ని దేశాలకు సంపద ఉండొచ్చు కానీ ఈ యొక్క సాంస్కృతిక సంప్రదాయంలో మనకంటే ముందు లేరు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని ఒక గొప్ప వ్యవస్థ. ఒక మనిషికి ఆనందం ఇచ్చేది మెటీరియల్ లేకుంటే సంపదతోనో లేకుంటే వస్తువులతోనే కాదు, సంపద కావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అదే సమయంలో ఆనందాన్ని ఇచ్చేది కుటుంబ వ్యవస్థ ఇస్తుంది, సమాజం ఇస్తుంది. అందుకే నేను ఆలోచించింది సంపదతో సమానంగా ఆనందమైన సమాజాన్ని క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
దీని కూడా మనం ఆలోచించుకున్నప్పుడు ఎక్కడికక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నాం, మనం చూస్తున్నాం. నేను అందుకే మా మనవడు దేవానుష్ పుట్టినరోజు కూడా ఈరోజే పుట్టాడు. ఉగాది రోజున 3 సంవత్సరాల కంటే ముందు పుట్టాడు. ఆ రోజు కూడా నేను ఎక్కడెక్కడో టూర్లో ఉండి వెళ్ళాను. నేను అందుకనే అతన్ని ఇప్పుడు కూడా తయారు చేసేది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతవరకు మనం ప్రయత్నం చేయాలో మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించాలి, కుటుంబ పెద్దలు ఆలోచించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే మన పండుగల్ని ఒక స్ఫూర్తిదాయకంగా జరుపుకోవాలి. పెద్దలు ఒక ఆదర్శంగా ఉండి పిల్లలను కూడా ఆ దిశలో నడిపే ప్రయత్నం చేయాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఈరోజు నేను చూసినప్పుడు పంచాంగ శ్రవణం అప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఒక విషయం వాళ్ళు చెప్పింది, మంచి వర్షాలు పడతాయన్నారు. మంచి వర్షాలు పడితే అన్ని సమస్యలు అధిగమించచ్చు, కానీ వర్షం ఒక పెద్ద సమస్య. వర్షం బాగా పడితే పంటలు పుష్కలంగా వస్తాయి, తాగేదాని నీటి కొరత ఉండదు, వ్యవసాయానికి నీళ్లుంటాయి. ఇవన్నీ జరిగితే కడవన్ని పనులు మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభమవుతుంది. ఈరోజు మీరు చూసినప్పుడు పోయిన సంవత్సరం 30% వర్షపాతం తక్కువ పడింది. ఈ సంవత్సరం 13.6% వర్షపాతం తక్కువ పడింది. కానీ ఈరోజు భూగర్భ జలాలు పెంచాం. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా పెంచి ఎక్కడికక్కడ అండర్గ్రౌండ్ వాటర్ బాగా పెంచగలిగాం, నదులు అనుసంధానం చేశాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎంతోమంది మాట్లాడారు, కానీ గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పట్టెసీమ ద్వారా చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 110 TMC నీళ్లు వచ్చాయి. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో వాడాం, నిలబెట్టాం. కరువు ప్రాంతమైన రాయలసీమకు తీసుకెళ్లాం. అనంతపురం జిల్లా అయితే ఎడారిగా మారిపోతుందని, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఈ రాయలసీమకు భవిష్యత్తు లేదని చెప్పి మాట్లాడే పరిస్థితుల నుంచి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమ ఉద్యాన పంటలకి కేంద్రంగా హార్టికల్చర్ హబ్గా మారుతుంది. అన్ని ప్రాంతాల కంటే మిన్నగా అభివృద్ధి అయ్యే ప్రాంతం ఈ రాయలసీమ. అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి ఇవన్నీ మనకు ఒక స్ఫూర్తిదాయకమైనప్పుడు అలాంటివి తీసుకుంటూనే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన స్ట్రాటజీస్ కానీ, మన అవసరాలు కానీ, మనం చేసే పనులు కానీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఒక వారసత్వం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక వారసత్వం, చదువు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిస్థితుల ప్రభావంతో మనం ముందుకు పోయేటప్పుడు చదువుకు చాలా ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో ఎంత ఆస్తులున్నాయనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివించామనేది ముఖ్యం. మన పిల్లల్ని బాగా చదివించగలిగితే ప్రపంచంలో ఎక్కడికి పోయినా రాణించే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటే, ప్రపంచంలోని ఒక శక్తివంతమైన జాతిగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తెలుగు వాళ్ళు తయారు కావాలనేది నా ఆలోచన, ప్రగాఢమైన సంకల్పం ఈ సందర్భంగా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ముందుగా మనం ఒకసారి ఆలోచిస్తే, నేను వ్యవసాయంలో ఎవరైతే వినియోగదారుల రుచుల ప్రకారం ఒకప్పుడు వ్యవసాయ పంటల్లో మనకు వచ్చే ధాన్యం కానీ పప్పు ధాన్యాలు కానీ వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉండేటివి. ఈరోజు టోటల్గా ఆహార అలవాట్లు మారిపోయినాయి. అప్పుడు ఎప్పుడో పండుగకు ఒకసారి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, ఎగ్ కూడా డబ్బులుండేవాళ్ళు తినేవాళ్ళు. అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కువ మంది పాడి పదార్థాలకు వెళ్తున్నారు, ఇంకా చాలామంది అక్వాకల్చర్కి వెళ్తున్నారు, అంటే చేపలు కానీ ప్రాన్ కానీ తినే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్కన ఈ కోడి పరిశ్రమ లేకపోతే మాంసం కానీ దీనికి ఎక్కువ ప్రాధాన్యత వస్తూ ఉంది. పండ్లు కూడా వినియోగం బాగా పెరిగింది. అందుకనే ఈరోజు పంచాంగంలో మీరు చూస్తే 41 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలుంటే
దీన్ని ఒక కోటి ఎకరాలకు తీసుకుపోవాలని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇది జరిగితే వాతావరణం బాగుపడుతుంది, అదే సమయంలో ఇంకో పక్క ఆదాయం కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు కూడా ఈ ప్రభుత్వం నాంది పలుకుతా ఉంది. ఈరోజు ఇక్కడ చాలామంది కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా 86 కోట్ల రూపాయలు ఈ సాంస్కృతిక శాఖకి బడ్జెట్ పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మొట్టమొదటిసారిగా 86 కోట్లు పెట్టాం. విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ సంగీత పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. 6746 మంది కళాకారులకి నెలకు 1500 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇది. కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేశాం. ఇక్కడుండే కళాకారులు జాతీయంగా అంతర్జాతీయంగా మీరు ఎక్కడికక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రమోట్ చేసేట్టుగా రైలు ప్రయాణంలో రాయితీలు ఇవ్వడం, ఇంకొక పక్కన చూస్తే గోదావరి జిల్లాలో ఉండే సర్వారాయ హరికథ పాఠశాలకు డబ్బులు ఇవ్వడం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ను కూడా స్ట్రీమ్ లైన్ చేయడం, అదేవిధంగా డప్పు కళాకారులు కూడా ఎవరే షెడ్యూల్ కులాలు ఉన్నారో, మాదిగల్లో ఉన్నారో, వాళ్ళని నేను చూశాను. దండోరా కింద డప్పు కళాకారులు చాలా బాగా చేస్తారు. అలాంటి డప్పు కళాకారులకు కూడా పింఛన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. వారికి కూడా పింఛన్లు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన షెడ్యూల్ తెగలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళ నృత్యాలు చూస్తే ఎక్కడా లేనటువంటి ఉన్నాయి. వారిని కూడా ఆదుకోవడం కోసం ఆ కళాకారుల్ని మనం ప్రోత్సహిస్తున్నాం. కూచిపూడి నాట్యారామం, ఇది భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా, మన సాంస్కృతిక కేంద్రంగా ఇది తయారవుతుంది. అది కూచిపూడిలో కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్ని అకాడమీల్ని పునరుద్ధరించాం. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు కానీ, అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు కానీ, ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున నేను ఇక్కడుండే కళాకారులను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్రం ప్రత్యేకంగా తెలుగు జాతి, అందులో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు స్వాతంత్రం రాకమునుపు అందరం చెన్నైలో ఉన్నాం. అప్పటికి చెన్నై కేంద్రంగా, అప్పటి మెడ్రాస్ కేంద్రంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండడం, ఇక్కడి నుంచి చాలా రాష్ట్రాలన్నీ కూడా అందులోనే ఉండడం, మనం కూడా అక్కడ ఉండే పరిస్థితి వచ్చింది. తర్వాత మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారు మొట్టమొదటిసారి పోరాడారు, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, అవమానాలు అనుభవిస్తున్నాం, కాబట్టి ఎట్టే పరిస్థితుల్లో రాష్ట్రం కావాలని పోరాడి ఆయన ప్రాణ త్యాగం చేసిన తర్వాతనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అదే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. 3 సంవత్సరాల్లో కర్నూలు కేంద్రంగా పెట్టుకుని సైకిల్ షెడ్ అక్కడుండే మామూలు షెడ్లో, ప్రాజెక్ట్ షెడ్లో ఆ రోజు పరిపాలన ప్రారంభించాం, కొనసాగించాం. మళ్ళీ తెలుగు వాళ్ళందరూ అటు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎన్నో ఉద్యమాలు చేశారు, అందరూ మాట్లాడారు తెలుగు వారంతా ఒకటిగా ఉండాలి, దాంట్లో కూడా అనుమానం లేదు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, కళాకారులకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలుగు వారందరూ కూడా ఆలోచించవలసిన సమయం ఇది. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి, కష్టపడి పనిచేయాలి. నేను అందుకే మొన్న కూడా ఒక మాట చెప్పాను, జపాన్ టైప్లో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆందోళన చేస్తారు, ఒక పక్క పని కూడా చేస్తారు. కొంతమంది నేను ఇక్కడ చూస్తున్నాను, కేంద్రం సహాయం చేయకుండా సహాయ నిరాకరణ మనకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తే ఇక్కడికి వచ్చి నా మీద విరుచుకుపడి రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని అశాంతిని సృష్టించే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు నేను బలహీనపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడుతుంది,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడితే రాష్ట్ర ప్రజానీకం బలహీనపడతారు తప్ప ప్రజలకు నష్టం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్ని చేసినా ఈరోజు తమిళనాడు రాజకీయాలు మరిగా మన రాష్ట్రంలో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో తమిళనాడులో చేసిన రాజకీయాలు జరగవు, జరగనేయవు అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరి ద్వారా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. నాయకత్వాన్ని బలహీనపరచడం, అడిగిన వాళ్ళపైన ఎదురుదాడి చేయడం, ఎదురుదాడి చేపించడం ఇలాంటి మంచి పద్ధతులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీద ఒక బాధ్యత ఉంది. చరిత్రలో జాతి నిర్మాణం ఈ కళాకారుల వల్లనే సాధ్యం. ఈరోజు మీ అవసరం కూడా ఈ జాతికి ఉంది. మనం అడిగేది ఏమాత్రం కూడా గొంతెమ్మ కోరికలు కావు. నేను అడిగేది రెండే రెండు విషయాలు. ఆనాడు పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లులో ఉండే అంశాలు, రాజ్యసభలో మీరిచ్చిన హామీల్ని చిత్తశుద్ధితో స్ఫూర్తిదాయకంగా మీరు అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎవరైతే ఈ రెండు చేసిన తర్వాత కూడా ఎలక్షన్కి వస్తే 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక్క సీటు గెలవలేదు, ఒక సీట్లో డిపాజిట్ రాకుండా మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళా వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మేము ఆ హామీలను నెరవేరుస్తామని వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చారంటే, ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ ఎందుకు మీరు చేయలేదో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా జాతి ప్రయోజనాల్ని ఎట్టి పరిస్థితిలో తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. నాకు కావాల్సింది మీ సహకారం కావాలి, మీ అభిమానం కావాలి, మీరందరూ సమైక్యంగా మనం పోరాడే పరిస్థితి రావాలి. చరిత్రలో చాలా సమయంలో చూశాం, ఎప్పుడన్నా దేశానికి కానీ జాతికి కానీ విపత్తి వచ్చినప్పుడు కూడా కొంతమంది కావాలని అవతల వాళ్ళతో లాలుచ్యపడి దేశానికి జాతికి నష్టం వచ్చే పరిస్థితి కూడా క్రియేట్ చేశారు. ఆగస్టు క్రైసిస్ మీరే చూశారు. ఆ రోజు కూడా మీరు చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరగబడింది. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసే వరకు పోరాడిన జాతి ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక పక్క పండుగ చేసుకోవాలి, ఉగాది పెద్ద ఎత్తున మనం జరుపుకోవాలి. అదే సమయంలో ఉగాది రోజున పంచాంగం చూస్తే చాలా వరకు ఉగాది పచ్చడి ఏ విధంగా ఉందో ఆ విధంగానే సమస్యలు కూడా కనపడుస్తున్నాయి. మంచి ఉంది, వర్షాలు బాగున్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ చిన్న చిన్న సమస్యలను అధిగమించడం పెద్ద కష్టమేం కాదు. ఈ సమస్యల్ని అధిగమిస్తూనే మన హక్కుల కోసం పోరాడతాం. ఏదైతే ఈరోజు ప్రత్యేక హోదా, తెలుగు జాతి హక్కు, ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం పోరాడవలసిందే. ఇదే కాదు, ఏవైతే బిల్లో పెట్టినట్టువి మనకు న్యాయసమ్మతంగా రావాల్సిన ప్రతి ఒక్కదానికి మనం పోరాడదాం. అక్కడే నాకు మీ సహకారం కూడా కావాలి. ఎవరైతే ఇక్కడే కళాకారులందరూ, ఎక్కడైతే విద్యార్థులందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూశాను, కొండపల్లి ఎడ్లబండి మరబొమ్మ ఆటోమేటేషన్లో డిజైన్ సవాలు పెట్టాం. పిల్లలు ఎంత బాగా చేస్తారంటే, మామూలుగా నేను వేరేది ఇక్కడ ఒకసారి చూస్తే దాన్ని ఎట్లా నడిపించాలి, ఏ విధంగా తీసుకుపోవాలని చూసినప్పుడు మన వాళ్ళందరూ కూడా ఒక పోటీ పెట్టాం. పోటీ పెడితే దీనికి ఇప్పుడు కొండపల్లి ఎడ్లబండి ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి వస్తుంది, పరిగెత్తే పరిస్థితి వస్తుంది. దానికి యంత్రాలు అమర్చి బ్రహ్మాండంగా తయారు చేశారు. ఆ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక 50 మంది 60 మంది ఇందులో హస్తకళల కోసం పోటీలో పడ్డారు. ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ కూడా వచ్చారు. అందరూ కలిసి బ్రహ్మాండంగా తయారు చేస్తే మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు డిజైనర్ కింద ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అదే మాదిరిగా ఇంకొక 5 మంది కైలాసపట్నం హస్తకళలు విశాఖపట్నం నుంచి, రెండవ బహుమతి అయితే 1 లక్ష చెన్నయ్యాచారి
ఏటుకొప్ప కాస్త కళాకారులు తయారు చేశారు. మూడో బహుమతి 50,000 రూపాయలు ఇచ్చాం దివ్య దివ్యం శర్మ ఎన్ఐడి బెంగళూరు అభ్యర్థి. అంటే ఎప్పుడు కూడా హస్తకళలను కానీ వారసత్వ సంపదకు కానీ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేస్తే డ్యూరబిలిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, దానివల్ల ఈ కళలు ప్రమోట్ అవుతాయి, దానివల్ల మార్కెటింగ్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తుంది. పిల్లలకు కానీ లేకుంటే పెట్టుకోవడానికి కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు ఇక్కడ అభినందిస్తుంది. భవిష్యత్తులో అందరం కూడా టెక్నాలజీ ఉపయోగించుకుని మనం రాబోయే రోజుల్లో ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు కావడానికి, అది వ్యవసాయంలో కావచ్చు, వినోదంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఆరోగ్య విషయం కానీ అన్ని విషయాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో కళాకారులకు ఎప్పుడూ పని ఉంటుంది. చరిత్ర ఈరోజు మనం చదువుకుంటున్నామంటే దానికి కారణం రచయితలే. మీరు లేకపోతే చరిత్ర లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చేసే పనులు జరిగే పరిణామాలన్నీ చరిత్రనే, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు స్వర్ణయుగం, గుప్తుల నాటి స్వర్ణయుగం చదువుకుంటున్నాం, లేకపోతే మన రాష్ట్రం నుంచి శాతవాహన పీరియడ్ మీరు చూస్తే ఆ రోజు ఇక్కడి నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేశారు. ఇటీవల వాళ్ళ చరిత్ర చూస్తామంటే తెలుగు జాతి ఎంత గర్వించదగ్గ జాతి అంటే ఆ రోజే మన వాళ్ళు ఎగుమతులు చేస్తే కొన్ని కొన్ని దేశాల్లో ఈ పోటీకి తట్టుకోలేక మనం ఎగుమతులు చేసిన వస్తువులపైన సుంకం కూడా వేశారు, ఇంపోర్ట్ డ్యూటీ అప్పట్లోనే వేశారు. అంటే ఏం చెప్పాలో మీరు ఆలోచించుకోవాల్సిన అంత శక్తివంతమైన తెలివైన జాతి తెలుగు జాతి. మొన్న నేను చూసినప్పుడు లండన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గ్యాలరీ పెట్టి ప్రత్యేకంగా ఏన్షియంట్ అండ్ ఆల్సో ఓల్డెస్ట్ సివిలైజేషన్ కింద శాతవాహన సివిలైజేషన్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి వచ్చారంటే అది మనకుండే చరిత్ర, అది మనకుండే సాంస్కృతిక స్ట్రెంగ్త్ కూడా. అలాంటి శక్తి ఉన్న జాతి, శక్తి ఉన్న ప్రాంతం మనందరం కూడా కలిసి ఉంటే ఏదైనా సాధ్యం. కేంద్రంపై నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేశాను, ఇంకా మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, మేము మిమ్మల్ని అడిగేది అవుట్ ఆఫ్ ది వే అడగడం. నిన్న కూడా మేము చూశారు, ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు మీదే ఆలస్యం, మేము డబ్బులు ఇస్తాం మీరు ఎస్పీవి పెట్టుకోమని. అంటే ఏంటి, స్పెషల్ స్టేటస్ ఇవ్వం, వేరే రాష్ట్రాలకు మా 90-10% చొప్పున డబ్బులు ఇస్తాం, సంవత్సరం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇస్తాం, మీకు మాత్రం ఒక ఆ 90-10% వచ్చే డబ్బులు 30% వస్తాయి, మీరు ఒక ఎస్పీవి పెట్టుకుంటే మీకు ఆ డబ్బులు ఇస్తాం, మీ అకౌంట్లో పెట్టుకోండి, తర్వాత ఎప్పుడో మేము తీరుస్తామంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడిగింది ఒకటే అడిగాను, ఆ రోజు కానీ ఈరోజు కానీ అడిగేది స్పెషల్ స్టేటస్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కూడా వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు, అది కూడా మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ యొక్క ప్రత్యేక హోదా మా హక్కు, దీన్ని ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదని చాలా స్పష్టంగా నేను చెప్పాను. దానికోసమే మనం పోరాడుతున్నాం, మీరు కూడా పూర్తిగా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, కవులకు చాలా పనుంది, కళాకారులకు చాలా పనుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. ఒక పక్క అభివృద్ధికి చేయాలి, అదే సమయంలో ఇంకొక పక్కన మనకు రావాల్సిన హక్కుల కోసం కూడా చైతన్యం చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.